హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోహితా డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే అయినా నేను పల్లిపట్టి అంటే చిక్కీ ఎలా తయారు చేయాలని చూపిస్తాను. ఏం లేదండి, దీనికి ఒక కప్పు పల్లి తీసుకుంటే అయినా ఒక కప్పు బెల్లం తీసుకోవాలన్నమాట. ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతేనే ఒక కప్పు తీసుకోండి, ఒకవేళ తక్కువ తినేటట్లయితేనే కొద్ది ఇట్లా కొద్ది తక్కువ తీసుకోండి స్వీట్ అనేది. కానీ ఒకటికి ఒకటి అన్నమాట. ఒకవేళ మీకు ఎక్కువ స్వీట్ వద్దనుకుంటేనే కొద్దిగా తగ్గించుకోండి, ఎక్కువ కాదు కొద్దిగా తగ్గించుకోండి. అంటేనా ఒకటి ముక్కలు అట్లా వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ పల్లీలు అనేటివి దోరగా వేగించుకోవాలి పెనం మీద. లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలన్నమాట. సో ఇలాగా పల్లీలను వేపుకోవాలండి. వేపుకున్నాక పక్కకు తీసేసుకోవాలి. ఇది చల్లారబెట్టుకోవాలి. ఇలాగ పొట్టు తీసేసుకోవాలి చల్లారినాక. తర్వాత వచ్చేసి వీటిని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, పూర్తిగా మెత్తగా కాదండి, కోర్స్గా చూపిస్తాను. సో ఇలాగ మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్నాక వీటిని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అప్పుడప్పుడు తినండి, తినబుద్ధి అవుతుంటాయి. ఇలాగ మరి ఇలాగ మీకు వద్దనుకుంటే కదా చూడు, ఇలాగ పట్టుకోవాలండి. ఒకవేళ ఇట్లా వద్దనుకుంటే కదా మీరు ఇలాంటి హాట్గా ఉన్న దాంతో ఇట్లా దంచినామంటే కదా కొద్ది ఇంతకన్నా మెత్తగా కాకుండా ఇట్లా చిన్న చిన్న ఒక్కలుగా అవుతాయి. ఓకేనా? ఇదైతే కదా ఈజీ ప్రాసెస్. ఇలాగనే ఉండాలి. మరి పొడి పొడి అయితే ఎక్కువ పొడి అయితే చేసుకోవద్దు. చూడండి పల్లీలు కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. దీనికి కావాల్సిన పాకం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. పాకం ప్రిపేర్ చేసుకోకముందుకే ఇలాంటిది ఒకటి ప్లెయిన్గా ఫ్లాట్గా ఉన్నది తీసుకోండి. నేనైతే కానీ ఇది కటింగ్ చాపర్, కటింగ్ బోర్డు ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి నెయ్యి పట్టించుకోండి. సో నెయ్యి పట్టించుకోవడం వల్ల ఏంటంటే మనకు కింద అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. మొత్తము పట్టించేస్తుంది. సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పాకం ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని లో ఫ్లేమ్లోనే చేసుకోండి. బెల్లం అనేది మెత్తగా చేసుకొని వేసుకోండి, తొందరగా పాకం వస్తుంది అన్నమాట. ఉండలు ఉండలు అట్లాగనే గట్టి బెల్లం అట్లా వేసుకుంటే కన్నా పాకం రావడానికి చాలా టైం పడుతుంది, పాకం కూడా అటు ఇటుగా అయిపోతుంది అన్నమాట. అది వచ్చేసరికి పాకం వచ్చేసరికి ఓకేనా? దీంట్లో కొద్దిగా ఒక స్పూన్ నీళ్ళు పోసుకుందాం. సో బెల్లం తొందరగా కడగడానికి అన్నమాట. చూడండి కొద్దిగానే వాటర్ పోసుకున్నామంటే పోసుకున్నాం. దీని వల్ల ఏమవుతుందంటే బెల్లం అనేది తొందరగా కరుగుతుంది అన్నమాట. లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఆర్గానిక్ది ఉంటే కన్నా అది యూజ్ చేయండి, బాగుంటుంది టేస్ట్. బెల్లం పొడి ఉంటుంది అన్నమాట, ఆర్గానిక్ బెల్లం పొడి చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి ఇలాగ నురుగా వస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. సో ముద్ద అయితే అవుతుంది, కానీ ఇంకా గట్టిగా కావాలండి. ఇట్లా అన్నప్పుడు మనకు ఇట్లా మెత్తగా ఉండకూడదు, గట్టిగా అవుతుంది అన్నమాట ఆ పాకం రావాలి. సో కొద్దిగా సేపు అయినాక మళ్ళీ ట్రై చూడండి వాటర్ వేసి.
చూడండి సౌండ్ వస్తుంది, చూడండి. సో మన పాకం అయినట్లు అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇది మనకు టేస్ట్ని ఇస్తుంది అన్నమాట. దీంట్లోనే చిటికెడు సోలా పొడి అన్నమాట, కొద్దిగానే అండి, లైట్గా చూడండి, చాలా లైట్గా. మనకి ఏంటంటే ఇవి తొందరగా మెత్తపడకుండా చిక్కీలు మంచి గట్టిగా క్రిస్పీగా ఉంటాయన్నమాట. మంచి కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ పొడిని, దీంట్లో యాడ్ చేసి ఫాస్ట్గా కలపెట్టుకోవాలి, లేదంటే కన గట్టి పడిపోతుంది అన్నమాట. మనము అన్నీ రెడీ పెట్టుకుంటే కన 10 to 15 minutes అయిపోతుందండి. ఇవన్నీ చాలా ఈజీ, చూడండి, బాగా తిప్పేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా. చాలా బాగుంటుంది. ఇప్పుడు కలపెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చాప్ బోర్డ్ మీద నెయ్యి అంటించేసి దాని మీద వేసుకోవాలన్నమాట. మన చపాతి కర్ర ఉంటుంది కదా, దానికి కొద్దిగా నెయ్యి ఇట్లా పూసేసి ఇలా అంటే కానీ మనకు షేప్ వస్తుంది. సో చల్లారి పెట్టుకున్నాక మనకు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ కట్ చేసుకోవచ్చు. సో చూడండి ఇంకా కాలుతున్నాయి ఇవి. సో అన్ని ఇలాగా చేసుకుంటే కనుక వచ్చేస్తాయన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.